నా మీద ఏమన్నా కోపం ఉందా? అది కాదు, అదే పనిగా అంటే మరి పనులు కూడా చేయాలి కదా సార్. నమస్తే అండి. 12th గ్రాండ్ నర్సరీ మేళాకి నిన్న వచ్చానని చెప్పాను కదండి, కొంతమందిని కలిశాను, వాళ్ళ వీడియోలు కొన్ని పోస్ట్ చేయలేకపోయానండి. ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. మీ పేరండి? నాగభూషణం. నాగభూషణం ఎక్కడి నుంచి వచ్చారు? సరూర్ నగర్. సరూర్ నగర్ నుంచి వచ్చారండి. అసలు ఇగోండి, ఏమో ప్రేమ ఉంటే ఉండదు కానీ అయ్యో ఎప్పుడు మీరు చేసే ఇది చూస్తా ఉంటాను నేను. పాపలు మనమరా అంతా బాగున్నారా? అందరూ బాగున్నారండి, సంతోషం, చాలా హ్యాపీ. ఓకే అయ్యాది సిరిసిల్ల నుంచి వచ్చారండి అండి రాధ గారు. నిజంగా ఇంతమంది కుటుంబ సభ్యుల ప్రేమని అభిమానాన్ని నేను పొందినందుకు జీవితాంతం వీళ్ళందరికీ రుణపడి ఉంటానండి. అయ్యో అట్లా కాదు, ఇంతమంది అది కాదు, రాధ గారు ఫోన్ చేశారు. అవును, థ్యాంక్స్ అండి. మీ పేరండి? సాయి కుమారి. సాయి కుమారి గారు, ఓకే, నమస్తే అండి. వీడియోస్ అన్ని ఓకే అండి, ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. జెన్ని గారు రండి. అదే అన్నా, నా మీద ఏమన్నా కోపం ఉందా సార్? అది కాదు, అదే పనిగా అంటే మరి పనులు కూడా చేయాలి కదా సార్. సార్ మేడం, నేను ఊరికే సార్ని అంటున్నానండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఇంతమంది కుటుంబం. రండి జెన్ని గారు, రండి రండి. కాదండి రండి, రోజు చూస్తాను. సార్ గారు పదే పదే మీ వీడియోలు చూస్తున్నారు అంటే నాకు చాలా సంతోషం వేసిందండి. సాన్రా ఆర్గానిక్స్ సంజా మేడం గారు మన కుటుంబ సభ్యులు అడిగారని వాటి గురించి వివరిస్తారండి. మన కుటుంబ సభ్యులకి 10% డిస్కౌంట్ ఇస్తారంటండి. నేను చెప్పాను కదండి సంజా మేడం అని, సాన్రా ఆర్గానిక్స్ అని. మన ఇంటికి వచ్చారు ఎంప్లాయీస్. మీరు చేసుకుంటాం పోషకాలు కుదరకపోతే బెస్ట్ అండి. 15 రోజులకి ఒకసారి నేను చెప్తాం కాదు, మీరే వాడి చూడండి, చాలా బాగుంటుంది రిజల్ట్. సంజయ్ మేడం చెప్పండి అందరికీ మా ప్రేక్షకులు. డౌట్ రాగానే మీదే కొడతా. మీకు డౌట్ రాదు, మంచిగా వస్తాయి. ఎందుకంటే వీడియోలో డౌట్ రాగానే అలాగా చెట్టు ఏదన్నా డౌట్ రాగానే చెప్పారు. ఊపిగ్గా సమాధానం చెప్తారు, చెప్పింది చూస్తాను. ఓపిగ్గా చెప్తారు అసలు నిజంగా. ఇంకా మనకి వినాలే కానీ. అవును, ఒకసారి చెప్తారంటే వినండి. లక్ష్మి గారు ఒకసారి సంజయ్ మేడం మాటలు విన్నాక అప్పుడు తీసుకుందరు కానీ. ఇదిగోండి, ఇవి ఆర్గానిక్ గ్రాన్యూల్స్ అండి. ఒక 12-inch పాట్కి ఒక స్పూన్ వేసుకుంటే సాయిల్ హెల్దీగా ఉండి మీకు మట్టి రీఛార్జ్ అవుతుంది. ఇప్పుడు వర్షం పడింది, పోషకాలన్నీ పోయినాయి, తర్వాత ఎక్కువ రోజులు అయింది, మట్టి ఎలాగో రీఛార్జ్ చేసుకోవాలి కదా మనం. ఇది ఈజీ అనమాట, మీరు జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సాయిల్ రీఛార్జ్ అయ్యి హెల్దీగా ఉండి వేర్లు మంచిగా పెరిగి మొక్క హెల్దీగా ఉంటుంది. ఇది కేజీ వస్తుంది, 4 kg ప్యాకింగ్ ఉంటుంది. ఇది మన ఎడిబుల్ ఆయిల్ కేక్స్ అంటే వేరుశనగ, సోయాబీన్, ఇది మస్టర్డ్ ఆయిల్ తీసేసాక కేక్ మిగులుతుంది కదా, దాన్ని తెచ్చి మేము ప్రాసెస్ చేసి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కలిపి చేస్తామన్నమాట. దాంతోపాటు సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి, జింక్, మ్యాంగనీస్, ఐరన్. ఆకుకూరలు కూడా ఓన్లీ ఇంకేం వాడవసలు, ఇది ఒక్కటి వేసుకుంటే మంచి లష్ గ్రీన్గా బాగొస్తాయి. దీంతోపాటు బయోమిన్ ఉంటుంది, దీనిలో ఆర్గానిక్ కార్బన్ ఎక్కువ ఉంటుంది, స్లో రిలీజ్ ఫర్టిలైజరు. ఇది కూడా మట్టి రీఛార్జ్ చేస్తుంది అనమాట ఈ ప్యాకింగ్ వస్తుంది. తర్వాత ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే పూత రాలడం, పూత సెట్ అవ్వకపోవడం, కాయలు రాలిపోవడం, చిన్న చిన్న కాయలు. పాదుల్లో అయితే మీకు మా ఆంటీ గారు చూపించారు పాలినేషన్ చేసుకోవాలి. ఒక్కసారి పాలినేషన్ చేసినా సెట్ కావు, సూక్ష్మ పోషక లోపం వల్ల, హార్మోన్స్ తక్కువ అవడం వల్ల. సో అప్పుడు మీరు లక్ష్మీ ప్లాంట్ టానిక్ అండి, ఇది ఆల్ఫా ఆల్ఫా ఎక్స్ట్రాక్ట్ నుంచి తయారు చేస్తామన్నమాట. సో ఇది సేఫ్, మీరు ఒక బాటిల్ మొత్తం మొక్క వేసినా మొక్క ఏం కాదు, ఆర్గానిక్, మీకు 100% సేఫ్. ఇది 0.5 ml, ఫస్ట్ టైం అయితే 1 ml, 1 liter వాటర్లో వేసి ఆకుల మీద స్ప్రే చేస్తే మంచిగా హెల్దీగా వస్తాయి ప్లాంట్స్. ఇది పూత రాలడం అరికట్టి పూత సెట్ అయ్యి కాయ సెట్ అవుతుంది.
దీంతో పాటు ఇంకా సూక్ష్మ పోషకాలు ఉంటాయి, జింక్, మ్యాంగనీస్, ఐరన్, బోరాన్. ఇది కూడా వేస్తే ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్లో పోషక విలువలు పెరుగుతాయి, జింక్, ఐరన్. తర్వాత మొక్క కూడా మనం హెల్దీగా ఉన్నాం అనుకోండి, మనకు తొందరగా రోగాలు రావు కదా. జలుబు కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి రాదు. ఎందుకంటే వాళ్ళకి హెల్దీగా ఉన్నారు. సో అలా హెల్దీ మొక్క హెల్దీగా ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే తొందరగా పెస్ట్ అండ్ డిసీజ్ రాదు. ప్లస్ మనకి కూడా మనకు కావాల్సిన పోషకాలు దీని ద్వారా మొక్కల్లో, వెజిటబుల్స్లో బాగా పెరుగుతాయి అన్నమాట, హెల్దీగా ఉంటుంది. సో ఇది ఇది అంతే. వన్ స్పూన్ స్పూన్ ఏదమ్మా ఇదిగోండి, ఈ స్పూన్ వస్తుంది. ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేస్తే ఇది 1 gram అవుతుంది, 2 gram 1 liter అన్నమాట. ఇది రెండు ఒకేసారి స్ప్రే చేసుకోవచ్చు, ఇదొకసారి చేసుకోవచ్చు. ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకేసారి చేస్తే చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత రెగ్యులర్గా ఇచ్చుకునేటప్పుడు ఒకసారి ఇది అలాగ వాడుకోవచ్చు. తర్వాత ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే పేనుబంక, మిల్లీ బగ్, అఫిడ్స్. సో అవి అన్ని రకాల సకింగ్ పెస్ట్ అంటాం, రసం పీల్చే పురుగులకి ఇది బాగా పనిచేస్తుంది. ఆకు ముడుచుకుపోతుంది, కాండం అంతా స్కేల్స్ వచ్చేస్తాయి. అలా ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా పనిచేస్తుంది ఇది. లేదా అప్పుడప్పుడు ఒకసారి అంటే ప్రాబ్లం రాకముందు అయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే తొందరగా రాదు, వస్తే ఇది పనిచేస్తుంది అన్నమాట. మీరు రెగ్యులర్గా వాడుకునే వాడండి. ఓపిక లేని వాళ్ళు ఓన్లీ వీటి మీద ఆధారపడచ్చు, లేదా అదొకసారి ఇదొకసారి వాడుకుంటామన్నా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. అదే ఆంటీ గారు ఊరికే చెప్పరు, ట్రయల్ వేసి. మనందరం మన మధ్యతరగతి గృహిణిలో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి మొక్కలు పెంచొద్దని నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఎంప్లాయీస్ అందరు చేసుకోలేకపోతున్నారు కాబట్టి రిజల్ట్ బాగుంది. పెద్దగా ఎంప్లాయీస్ పెద్దవాళ్ళు కొంచెం తొందరపడి చేసుకోలేని వాళ్ళు. ఓకే, మీరు ఎక్కడి నుంచి అండి? గుర్తొచ్చింది. యా ఓకేనండి, మంచిది, థ్యాంక్ యూ. మీరు ఇలా చెప్తుంటే మాకు బాగుంటది, ఇంకా మంచిది చేయాలి. అందరు అడుగుతున్నారు, నాకు ఇంటికాడము కుదరట్లా, ప్లస్ ఏమో పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ కరోనా టైం కూడా సేఫ్ గా చూపించారు కదా. దొక్కడు పచ్చడి కూడా నువ్వు చూసినా నాకు వాళ్ళ చెట్టుకాయలే కోసి ఇంట్లో కోసి చాలా బాగా ప్రతి ఒక్కటి నేను ఫాలో అవుతాను, ఏది మిస్ కాదు నేను. అంతేనండి, వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక్కటే ఉన్నారని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. కాదు ఆంటీ గారు, మీకు ఒక ఆడియో పంపించాను, ఒక ఆవిడ తమిళ ఆవిడ ఆంటీ గారు వీడియో చూసి తెలుగు నేర్చుకున్నారట, బాగా ఫాలో అవుతానని చెప్తారు. 4 kg ఉంటదండి, అది అదొస్తుంది 4 kg. ఇవి వాడేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే ఈ వీడియో చూస్తే మనకి క్లియర్ అయిపోతుందని వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మెయిన్ ఏంటంటే మీ గార్డెన్ వీడియోస్ కన్నా మీ వంటల వీడియోస్ బాగా చూస్తాయి. ఫూమిక్ యాసిడ్ అన్ని పెట్టారా? మీరు ఎక్కడండి షాప్ వచ్చి? పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. వీడియో చూసి ప్రతిరోజు కామెంట్స్ రాస్తున్నారు, నాకు ఇంకా మంచి మంచి వీడియో తీయాలని బూస్టింగ్ ఇస్తున్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మనందరం ఒక కుటుంబ సభ్యులం అయినందుకు. చాలా హ్యాపీగా ఉంది, నాకు మాటలు రావటం లేదు. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.